దేశంలో మహిళలు పురుషుల మధ్య నిష్పత్తి తగ్గిపోతూ ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెరిగిందట ఇది ఒక సంతోష వార్తే అబ్బాయిలకి అమ్మాయిలు తగ్గిపోతున్నారు అన్నటువంటి దశలో అమ్మాయిలకి అబ్బాయిలు తగ్గారట వెయ్యి మ వెయ్యి ఏడు మంది మహిళలు ఇదివరకు వెయ్యి మంది అబ్బాయిలకి వెయ్యి ఏడు మంది అబ్బాయి అమ్మాయిలు ఉంటే ఇప్పుడు వెయ్యి నలభై తొమ్మిదికి పెరిగింది అంటే అమ్మాయిల సంఖ్య భారీగా పెరిగింది ఇది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా తేలినటువంటి నివేదిక రెండు వేల పంతొమ్మిది జూన్ ముప్పై నుంచి నవంబర్ పద్నాలుగు వరకు వీళ్ళు చేసినటువంటి సర్వే ఇందులో కీలకమైనటువంటి పదిహేనేళ్లలోపు చిన్నారుల జనాభా మాత్రం తగ్గుతూ ఉంది పురుషుల్లో అక్షరాస్యత మహిళల్లో అక్షరాస్యత కంటే ఎక్కువ ఉంటుంది అబ్బాయిల్లో ఎనభై నాలుగు శాతం ఉంటే అమ్మాయిల్లో అరవై ఆరు పాయింట్ ఆరు శాతం ఉంటుంది అట్లాగే ఇంటర్నెట్ వాడుకునే వాళ్ళల్లో అబ్బాయిలు వందకి యాభై ఏడు మంది వాడుతుంటే అమ్మాయిలు ఇరవై ఆరు శాతం మంది వాడుతున్నారు ఊబకాయం పరంగా చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ కూడా భారీగా పెరుగుతున్నాయి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉన్నటువంటి ఊబకాయం ఇప్పుడు ముప్పై పాయింట్ ఒక్క శాతం అమ్మాయిల్లో ఉంటే అబ్బాయిల్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు శాతానికి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇతర విషయాలని పక్కన పెడితే ఇక్కడ మహిళల సంఖ్య పెరుగుతూ ఉండటం అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉండటం అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగకరమైనటువంటి నార్త్ ఇండియాలో అయితే బాగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది